విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కేదారిపురం సరిహద్దు ఒరిస్సా గోగుపాడు గ్రామంలో 60 కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో వారికి నిత్యావసర సరుకులు కొనుక్కుందామంటే దొరకడం లేదు. దీంతో విషయం తెలుసుకున్న గుమ్మలక్ష్మీపురానికి చెందిన వర్తకుడు కొత్తపేట విష్ణు ఆ గ్రామానికి వెళ్లి స్వచ్ఛందంగా 18 రకాల నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. దీంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా పండగ వాతావరణం కనిపించింది. గ్రామస్తులందరూ లాక్డౌన్ కారణంగా దూరం దూరంగా ఉండి సరుకులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఒరిస్సా పోలీస్, గ్రామ సర్పంచ్, ఒరిస్సా బ్లాక్ అధికారులు కొత్తపేట విష్ణుకి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు విష్ణుప్రసాద్. మాది గుమ్మలక్ష్మీపురం గ్రామము. గోపడు అనే గ్రామంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు 60 కుటుంబాలు ఉన్నాయి. ఆ విషయం నాకు తెలిసింది. తెలిసిన వెంటనే మా ఫ్రెండ్స్ సహకారంతో వాళ్ళకి కరోనా బాధ్యత 60 ఫ్యామిలీలకి ఉచితంగా సరుకులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశాను. మా అమ్మ నాన్నగారు జ్ఞాపకార్థంగా ఇవ్వడం జరిగింది.